హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,08,00,000 పైగానే ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 2,07,37,000 మంది, పురుష ఓటర్లు 2,00,00,000 మంది పైగానే ఉన్నారు. అందులో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు 20,00,000 మంది వరకు ఉంటారు. వయోపరిమితి ముగిసిన వారు కూడా 100,000 ఉంటారు. వారంతా ఇప్పుడు జగన్ పైన అసహనంతో ఉన్నారు. దీంతో పాటు గతంతో పోలిస్తే 70% మంది యువకులు అధికంగా ఓటు హక్కు కొత్తగా పొందారు. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి యువతను ఓటర్లుగా చేర్పించడంలో సక్సెస్ అయ్యారు అధికారులు. అలయన్స్డ్ దరఖాస్తులు స్వీకరించడం ద్వారా కూడా యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. యువ ఓటర్ల సంఖ్య పెరిగితేనే రాజకీయాలకు కొత్త ఊపు వస్తుంది. ఏపీలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువ ఓటర్లు 8,00,000 పైగానే ఉన్నారని తెలుస్తోంది. యువ ఓటర్లు పెరగడం, 35 నుంచి 45 వయసున్న ఓటర్ల నిరాసక్తత అధికార పార్టీకి మైనస్ కానుంది. 2024 ఎన్నికలు వైసీపీకి అగ్నిపరీక్ష అవుతాయని, 2014 వచ్చిన సీట్ల కంటే అతి తక్కువ సీట్లు వైసీపీకి వస్తాయని వివిధ సంస్థలు సర్వేలు చెప్తున్నాయి. అలాగే ఉద్యోగాలు రాని విద్యార్థికుల సంఖ్య కూడా భారీగా ఉంది. మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటం ప్రతిపక్షానికి ప్లస్ కానుంది. విద్యావంతులు తమ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తారు. అధికార పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాటిని అంతగా పట్టించుకోరు. ఆలోచించి ఓటు వేస్తారు. తమకు ఎవరి వల్ల ప్రయోజనం కలుగుతుందో వారికే ఓటు వేసి గెలిపిస్తారు. ఈసారి యువత మాత్రం ఎలాంటి ప్రలోభాలకు, అమలు కాని హామీలకు లొంగకూడదని భావిస్తున్నారు. జగన్ పాలనలో సరిగ్గా పరిశ్రమలు రాకపోవడం, ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడంతో యువతకు ఉపాధి కరువైంది. పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదు. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వయసు మీరిపోతుందని మధ్య వయసున్న యువకులు వాపోతున్నారు. 5 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా వైనాట్ 175 అనే నినాదంతో ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగులు షాక్ ఇవ్వటం గ్యారంటీ అంటున్నాయి సర్వేలు. విశాఖ పరిపాలన రాజధానిని, ఉద్యోగాలు పెరుగుతాయని మభ్యపెట్టినా ఉత్తరాంధ్ర ఓటర్లు కూడా టీడీపీ, జనసేన వైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఎంత బలంగా ఉందో గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు నిరూపించింది. జగన్ సంక్షేమ పథకాల వల్ల తమ జీవితాలు మారిపోయాయని నమ్మితే ఆ కుటుంబాలు అధికార పార్టీ అభ్యర్థులకే ఓటు వేసేవి. కానీ అలా జరగలేదు. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం విద్యావంతులైన ఓటర్లను ప్రభావితం చేశాయి. 10,00,000 మంది ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు వైసీపీకి పరీక్షగా మారాయి. 2023 మార్చిలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగిందంటున్నారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు సీమల పరిధిలో మొత్తంగా 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను టీడీపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన టీడీపీ భారీ విజయాలను నమోదు చేసింది. అప్పటికంటే ఇప్పుడు యువత ప్రభావం అధికార పార్టీ విజయ అవకాశాలు దెబ్బతీయటం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రాజధానులని అధికార పార్టీ వైసీపీ ఓదరగొట్టినా, ఎన్ని ప్రలోభాలు చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడినా విద్యార్థికులు పట్టించుకోలేదు. 3 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతో ఫ్యాన్ పార్టీలో ఆనాడే కలవరం మొదలైంది. ఇప్పుడు ఆ ఆందోళన మరింత పెరిగిందంటున్నారు. 108 నియోజకవర్గాల పరిధిలో 100,000 మంది పట్టభద్రులు ఇచ్చిన తీర్పు టీడీపీలో జోష్ నింపగా వైసీపీ శిబిరంలో నిశ్శబ్దం ఆవరించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు రాజకీయంగా తమకు బలమైన కోటలుగా వైసీపీ నాయకత్వం భావిస్తుంది. అభివృద్ధిని ఓటర్లు గాఢంగా ఆకాంక్షిస్తున్నారని పట్టభద్రుల ఎన్నికప్పుడు నిరూపించాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ బల్లగుద్దు చెప్తున్నాయి. పరిశ్రమలు రాని కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన కలగానే మిగిలిపోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథంలో నడిపించేలా ఉండాలని విద్యార్థికులు భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం కొలుదీరిన తర్వాత 5 ఏళ్లలో 20,00,000 ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించడంతో యువత అటువైపు మళ్ళుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.